వెలుగొండ పూర్తి చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడు అంటే చేతులు పైకెత్తండి. మొన్న వచ్చాడు, ఎవరికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాక రైతులకు నష్టపరిహారం ఇచ్చాడా? ఇచ్చాడా? మొన్న చూస్తే పరదాలు కట్టుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తిగాని ప్రాజెక్టు, నష్టపరి పరిహారం ఇవ్వని ప్రాజెక్టు, ఆర్ఎండ్ఆర్ ఇవ్వని ప్రాజెక్ట్ని ఎవడైనా బుద్ధుండేవాడైతే ఇనాగ్రేట్ చేస్తాడు తమిళ్ళు. అందుకే అపీల్ చేస్తున్నా, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. నేనే ఫౌండేషన్ వేసా, నేనే నీళ్ళు ఇస్తా, నేనే మీ సమస్య పరిష్కారం చేస్తాను. అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైంది చెప్పండి, గట్టిగా చెప్పండి. కొట్టి అర్థమైందని ఇప్పటికైనా అర్థమైందా? ఏం మోసపోయారా మీరు? అదే జరిగింది. అందుకే చెప్తున్నా, ఆ నీరు తీసుకొస్తా, మీరందరూ ఆశీర్వదించండి. నదుల అనుసంధానం చేయాలని ముందుకు పోతే పోలవరం 72% పూర్తి చేశాను. దుర్మార్గుడు వచ్చి ఏజెన్సీ మార్చి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. అన్ని కష్టాలే, పోలవరం పూర్తి చేస్తాం, వెలుగొండ పూర్తి చేస్తాం, ఈ పశ్చిమ తాలూకాల్ని ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి శాశ్వతంగా మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? మొన్నే వచ్చా నా యొక్క బర్త్డే రోజున, ఇక్కడే ఉన్నా మార్కాపూర్ లో. ఆ రోజే నేను చెప్పాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నా,